ఎలా రైతు రాజ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నాడు. నేనైతే పెద్ద ఎత్తున మరి పెద్ద కార్యక్రమంలో నాన్నగారి పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మరి దినోత్సవం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి చేసింది ఏమీ కనపడలేదు. ఇలా ఇవాళ రైతాంగానికి వచ్చినప్పటికీ ఆత్మహత్య ఆగలేదు, రైతాంగానికి వచ్చినప్పుడు విత్తనాలు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, నీరు అరకొరగా నీరు వస్తుంది, ఎక్కడ పంట పండడానికి కూడా ఇబ్బంది ఉంది. ఎవరైతే ధాన్యం అమ్మారో ధాన్యం అమ్మిన వాడికి డబ్బులు ఇప్పుడు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఇటు ఇష్టగోదావరికి వచ్చిన వాడికి 400 కోట్ల రూపాయలు మొన్న తోలిన ధాన్యానికి బిల్లులు రావాల్సి ఉంది. మరి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పదే పదే రాజశేఖర రెడ్డి ఏదో చేసాడు నీ కూడా చేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి చేసిన అనేది కుట్లు పరగటం కొట్టమే కాకుండా ఇవాళ చేసింది ఏమీ లేకుండా నేనేదో చేస్తానని చెప్పి ప్రజలు మభ్యపెట్టడానికి ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు మేమైతే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఉపయోగపడాలని చెప్పి ఆ రోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 2 విడతలు ఇచ్చాం, 3 విడత 4 విడత వచ్చినట్టు ఆగిపోయింది. దాని అంతా కూడా పక్కన పెట్టి నేను ఇవ్వనని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. నేను 10 సంవత్సరం కూడా మరి మే నాటికి 12,500 వేస్తానని చెప్పాడు, అది కూడా ఇప్పుడు వరకు పడలేని పరిస్థితి. అలాగే ఇలా ఓ ట్రాక్టర్ ఇచ్చేది లేదు, స్పేర్ ఇచ్చేది లేదు, పవర్ టిల్లర్ ఇచ్చేది లేదు, ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. విత్తనాలు కూడా ఎవరి ధారాలు విత్తనాలు పడుతున్నా తప్పించి ఎక్కడ కూడా విత్తనాలు కూడా క్వాలిటీ విత్తనాలు ఎక్కడ దొరకని పరిస్థితి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మంత్రి మాత్రం రోజు స్టేట్మెంట్ ఇస్తాడు, కన్నబాబు గారు రోజు స్టేట్మెంట్ ఇస్తాడు, అగ్రికల్చర్ గురించి ఇస్తున్నాడు, ఎక్కడ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కడ చేయట్లేదు. రోజు మాత్రం నేను చేస్తున్నామని చెప్పి ఇలా పెద్ద ఎత్తున చెప్పినా ఇలా రైతులకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగట్లేదు. రైతులు అందరూ ఇబ్బందులు ఉన్నారు. ఇలా రైతులను ఆదుకోవాలంటే ఆదుకోకపోతే ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా రైతాంగం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రైతు ఒక ఉపకారం చేస్తానని చెప్పడం కాదు, రైతుకి చేసి చూడమని చెప్పి చేసి చూపించాలని చెప్పి అన్నీ ఏదైతే బకాయిలు ఉన్నాయో బకాయిలన్నీ కూడా రైతు బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలి, ట్రాక్టర్స్ ఇవ్వాలి, పవర్ టిల్లర్స్ ఇవ్వాలి, అలాగే ఇలా పెస్టిసైడ్స్ అందుబాటులో తీసుకురావాలి, క్వాలిటీ విత్తనాలు తీసుకురావా ఇవ్వాలని చెప్పి మేము రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆ రోజు పేరు చెప్పుకోవడం కాదు, నువ్వు చెయ్యి చేసి చూపించి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాను.